పార్టీ ఏదైతే ఎక్కడ ఉన్నది బీజేపీ అని ప్రశ్నించినటువంటి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చుక్కలు చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పట తెలంగాణలో మొదటి గెలుపు అనేది ఏదైతే జరిగిందో అది రేపటికి ఏదైతే విజయావకాశాలకు ఇది మొదటి పునాది మొదటి మెట్టు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పట భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుపుందనే విషయము ఈ యొక్క ఫలితంతో మనకు రుజువవుతుంది. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా గానీ అది గుజరాత్ లో కావచ్చు, ఇప్పుడు బీహార్ లో కావచ్చు, మూడో వంతు మెజార్టీ మాకు వచ్చింది. అదే విధంగా మధ్యప్రదేశ్ లో, గుజరాత్ లో, మణిపూర్ లో, నాగాలాండ్ లో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పట భారతీయ జనతా పార్టీ విజయాలు సాధిస్తున్నది. రేపు తెలంగాణలో పట భారీ మెజార్టీతో ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి జీటుగా భారతీయ జనతా పార్టీ గెలుపు సాధిస్తుంది. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ను ఓడించే పార్టీ ఏదైనా అంటే అది భారతీయ జనతా పార్టీ. దుబ్బాక నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు మెజారిటీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ముందటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పడం తలుచుకున్నదో, ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మాయా మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడు. గత 6 సంవత్సరాల నుంచి ప్రజలను అనేక రైతులను గాని ప్రజలను గాని సంక్షేమ పథకాలు చెబుతూ మోసం చేస్తూ వస్తున్నాడు. ఈ రోజు దుబ్బాక ప్రజలు కేసీఆర్ ధీటుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోవడం వల్ల రైతులకు రుణాలు మాఫీ చేస్తానని రుణాలు మాఫీ చేయలేదు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇప్పటి వరకు ఇయ్యలేదు, మరి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, అదేవిధంగా ఇంటింటికి శుద్ధ జల పథకం అందిస్తానన్న కేసీఆర్ గారు ఓట్లాడగానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు దుబ్బాక ప్రజలు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇయ్యతందుకు గుణపాఠంగా ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి, మీరు వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేయాలి, ఏదైతే రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ను వెంటనే విడుదల చేయాలి, అదే విధంగా నిరుద్యోగ భృతి చెల్లించాలి, అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తొందరగానే శాంక్షన్ చేసి ప్రజలకు చేయాలి, ఇచ్చిన మా వాగ్దానాలు నెరవేరాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, మాయల్ శంకర్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ.